కూడా మనం ఈరోజు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, బాగా వెనుకబడి ఉందని, ఇక్కడ ఉన్న వనరులు ఆస్తులు అన్నీ ఎవరో దోపిడి గురవుతున్నాయని, ఆ దోపిడి గురి కాకుండా ఇక్కడ ఉన్నటువంటి వనరులన్నీ ఉపయోగించుకొని ఈ ప్రాంత వ్యవసాయంతో పాటు పారిశ్రామిక అభివృద్ధితో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించుకోవడం కోసం ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నాం. తెచ్చుకున్న ఈ రాష్ట్రంలో ఇత్యాది కార్యకలాపాలు అనేకం ఇవాళ మొదలుపెట్టాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటన చేశాం, నిరుద్యోగ యువతి యువకుల కోసం క్యాలెండర్ ప్రకటించాం, ఉద్యోగాల్లో మీరు అవి జరగకుండా ఉండాలని రకరకాల కుటల ప్రయత్నాలు చేస్తే కూడా ఆ ప్రయత్నాలు సఫలీకృతం కాకుండా మేము సక్సెస్ఫుల్ గా ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకుంటూ ముందు పోతా ఉన్నాం. ఇప్పటికే 55,000 మందికి నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాం, భవిష్యత్తులో కూడా ఇంకా కల్పించబోతా ఉన్నాం. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకొస్తా ఉన్నాం, రకరకాలైనటువంటి స్కిల్ యూనివర్సిటీ తీసుకొస్తా ఉన్నాం, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ 65 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తా ఉన్నాం. వీటితో పాటు ఈ పరిశ్రమలు కూడా తీసుకుని వస్తే ఇంకా ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆలోచనతో ముందు పోతున్నాం. తప్పనిసరిగా ఆ పరిసర ప్రాంతంలో మంచి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పరిశ్రమలతో పాటు అక్కడ ఉన్నటువంటి రైతులకు కానీ భూములు కోల్పోయినటువంటి వాళ్ళకి కానీ మంచి R&R ప్యాకేజ్ ఉంటుందని, దానికోసం మీరు ఏ స్థాయిలో ఎవరితో మాట్లాడటానికైనా సిద్ధంగా ఉన్నామని, ఇటువంటి దాడులు చేసేటువంటి వాళ్ళపైన మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. మరి చాలా స్పష్టంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా చెప్పాం, డెవలప్మెంట్ అనేది ఒక్క దగ్గరే స్టాగ్నెట్ అయి ఉండకూడదు, కాన్సన్ట్రేట్ అయి ఉండకూడదు. ఇట్ హ్యాస్ టు నో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు విస్తరించాలి. అందులో భాగంగా మేము గతంలో కూడా చెప్పాం, అసలు రీజనల్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు ఆ రీజనల్ రింగ్ రోడ్కి అవుటర్ రింగ్ రోడ్కి మధ్యలో క్లస్టర్స్ ఎట్లా ఏర్పాటు చేయబోతున్నాను. బాగా వెనకబడి ఉన్నటువంటి ప్రాంతం కొడంగల్ కాబట్టి ఆ ప్రాంతంలో కూడా పరిశ్రమలు రావాలనే ఆలోచనతో చేసేది. నాట్ ఓన్లీ ఫార్మా, ఇండస్ట్రీలలో ఆ ఇండస్ట్రీస్లో ఇంకా ఇండస్ట్రీస్ కూడా వేరువేరు రంగాలకు సంబంధించిన ఇండస్ట్రీస్ కూడా వస్తున్నాయి. అక్కడ ఉండొచ్చు, అది కాల్ డేటా బయటకు వస్తే అందులో కేటీఆర్ ఉన్నారా లేకపోతే ఇంకో ఆయన ఉన్నారా ఎవరెవరు ఉన్నారు. ఇప్పుడు ఆయన ఒక ఆయన కాల్ డేటా తీస్తే ఆయన పోటీ చేసిన టీఆర్ఎస్ అభ్యర్థి నాయకుడు పేరు వచ్చింది, వారి కాల్ డేటా తీస్తే వారు ఎవరితో మాట్లాడారో తెలుస్తుంది. తీస్తారు అమ్మా, ఏమంటే నేనేం చెప్పా, మీకు చాలా స్పష్టంగా చెప్పా ఆ సురేష్ అనే క్యారెక్టర్ ఏంటి, ఆయన ఎవరితో మాట్లాడి ఏం చేశాడు, ఎవరిని ఏ రకంగా రెచ్చగొట్టారు, ఎందుకు రెచ్చగొట్టారు, ఏ రకంగా దాడి చేయమని చెప్పి ఒక ప్రణాళికాబద్ధంగా చేశారని ఆ నాయకత్వం కదా టీఆర్ఎస్ నాయకత్వం చేసిందని, టీఆర్ఎస్ వాళ్ళు చేశారని కదా. సే నేను అది కూడా చెప్పాను, మీకు అమాయకులైనటువంటి రైతులే వాళ్ళు, అమాయకులైన రైతులే. ఆ రైతులను ఆ రకంగా రెచ్చగొట్టి ప్రోత్సహించి మీకు ఉదాహరణ కూడా చెప్పా, గతంలో వీళ్ళు ఏం చేశారు మళ్ళీ ఇదే చేస్తున్నారు. చనిపోయిన వాళ్ళే వాళ్ళు, రాజకీయాలు లబ్ధి పొంది 10 ఏళ్ళు పాలన చేసి పదవులు అనిపించిన వాళ్ళు వీళ్ళు, పాపం వాళ్ళు అమాయకులైన రైతులు. వాళ్ళకి మంచి R&R ప్యాకేజ్ ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంటే వాళ్ళ రెచ్చగొట్టి జిల్లా కలెక్టర్ మీద దాడి చేపించి వాళ్ళు నష్టపోయేటట్టు చేసి వీళ్ళు లబ్ధి పొందడం కోసం ప్రయత్నం చేసి ప్రభుత్వం మీద బురద జల్లి ప్రజలకి అంతిమంగా పరిశ్రమలు రాకుండా ఉద్యోగాలు రాకుండా అభివృద్ధి లేకుండా చేయాలనే కుట్ర ఇది. అమ్మా చాలా రోజుల నుంచి నిరసన చేస్తున్నారు, వాళ్ళు కోపంగా ఉన్నారని అందరికి తెలుసు. మరి అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసులు కావచ్చు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది, అధికారుల్లో వైఫల్యం కాదంటారా కలెక్టర్ మీద? ఒక్క నిమిషం, గతంలో చాలా సార్లు ల్యాండ్ ఎక్విజిషన్ జరిగిందా, చాలా ఉధృతమైనటువంటి రకరకాల నెలల తరబడి కూడా ఉద్యమాలు చేశారు కదా, ఎప్పుడైనా కలెక్టర్ల మీద అధికారుల మీద ఇట్లా భౌతిక దాడి చేశారా?
సార్, మీ మిత్రపక్షం కమ్యూనిస్ట్ పార్టీలు మాట్లాడుతూ